నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం చాలా సింపుల్గా చాలా క్విక్గా చేసుకుని ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. మామూలుగా టీ టైం స్నాక్గా చాలా బాగుంటుంది, లేదు పిల్లలు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చినప్పుడు ఈ విధంగా మనం ఒక 5 నిమిషాల్లో ఈ స్నాక్ని చేసి పెట్టచ్చండి. మామూలుగా మనం రోజు తినే బజ్జీ బోండా అలా కాకుండా ఈసారి మీరు ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. అదే అండి బ్రెడ్తో బజ్జీ అన్నమాట. ఈ విధంగా చేసేసుకొని టమాటో కెచప్తో తిన్నా, లేదు మీకు ఇష్టమైన చట్నీతో తింటే కూడా చాలా బాగుంటుందండి, అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. కాబట్టి ఈరోజు మనం ఈ బ్రెడ్తో కొంచెం డిఫరెంట్గా ఈ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక 6 బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. ఒక బ్రెడ్ పీసెస్ని చూడండి, ఒక 4 ముక్కలు వచ్చేటట్టు కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక మీడియం సైజ్ కప్పు శనగపిండి వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు పొడి, కొద్దిగా కారం పొడి, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా వామ్ వేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, 1 చిటికెడు వంట సోడా. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో నీళ్లు వేసేసుకొని పిండిని కలిపేసేసుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి, మరీ గట్టిగా కాకుండా, అలాగని లూజ్గా కాకుండా. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా ఈ పిండిలో ఇలా డిప్ చేసేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు నూనె వేడెక్కనిద్దామండి. ఇప్పుడు నూనె వేడెక్కింది, ఫ్లేమ్ని తగ్గించుకొని ఇవి ఒక్కొక్కటే ఆ పిండిలో డిప్ చేసి వేసేసుకుందాము. మీరు బ్రెడ్ని కావాలంటే ఒక్కదాన్ని 2గా కూడా కట్ చేసి వేసుకోవచ్చండి, లేదు ఇలా కూడా కట్ చేసి చేసేసుకోవచ్చు, అది మీ ఛాయిస్ అండి. ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పేసుకుందామండి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయన్నమాట, అందుకే ఫ్లేమ్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. మామూలుగా మనం ఉత్తపిండిలో కొంచెం కారము, పసుపు, వాము అలా వేస్ట్ చేస్తూ ఉంటామండి, కానీ ఈ విధంగా మనం కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి ఇలా మనం బ్రెడ్తో బజ్జీ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్ చాలా క్విక్గా అయిపోతుందండి. ఇప్పుడు 2 వైపులా మనకు మంచి కలర్లో ఫ్రై అయిపోయింది, తీసేసుకుందాము. ఒక ప్లేట్లో నాప్కిన్ వేసేసుకొని టిష్యూ పేపరు ఆయిల్ అంతా ఈ విధంగా డ్రైన్ చేసేసి వేసేసుకుందాము. అంతే అండి, ఇంకా ఇదే విధంగా ఆ మిగిలిన పిండినంతా కూడా చేసేసుకోవాలి. చూడండి, మంచి కలర్లో ఫ్రై అయ్యాయి కదా అండి. అంతే అండి, ఇంతకు ముందులాగే వీటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఓకే అండి, ఇవి కూడా వేగిపోయాయి, తీసేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు నేను అన్నీ ఫ్రై చేసేసాను. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము.
మామూలుగా మనం ఎప్పుడు ఆనియన్ బోండాను, మిర్చి బజ్జీను, పొటాటో బజ్జీను, బనానా బజ్జీ అలా తింటూ ఉంటాం కదా అండి. ఈసారి మీరు ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, చూసారు కదా నేను బ్రెడ్తో బజ్జీని ఎలా ప్రిపేర్ చేశానో. కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. మీకు ఇష్టమైన చట్నీతో కూడా తినొచ్చు, లేదు టమాటో కెచప్తో కూడా చాలా బాగుంటుందండి. రోజు తినే బోండా బజ్జీ అలా కాకుండా మీరు ఈసారి ఈ విధంగా ట్రై చేసి మళ్ళీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.